రజని, ఈ 3 రోజులు నాగం వదిన నిన్ను కాలు కూడా కింద పెట్టనివ్వదు. తన చేత ఏ పనులు చేయించుకోవాలన్నా నువ్వు చేయించేసుకో. నాగమా, నాగమా, ఇప్పుడు నన్ను ఏమని పిలిచావు? నాగమ్మక్క అని పిలిచానక్క. అంతే కదా? అవునక్క. ఇంతకీ ఎందుకు పిలిచావు రజని? ఏం కావాలన్నా నిన్ను అడగమన్నావు కదక్క. అవును, ఏం కావాలో చెప్పు. మరేమో, నాకు నాకు చేపల పులుసు తినాలని ఉందక్క. అంటే ఇప్పుడు నన్ను వండమని ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? అయ్యో, తప్పైతే నన్ను క్షమించక్క, నేనే వెళ్ళి వండుకుంటానులే. ఆమె మనసుకి ఊరట కలిగేలాగా నడుచుకోవాలి. సొంత వాళ్ళ చేతులతో వండింది కమ్మగా ఉంటుంది. కడుపుతో ఉన్నాను కదా, ఏవో చిన్న చిన్న కోరికలు అడిగితే తీర్చుతావనుకున్నాను. సరేలే, నేనే చేసుకుంటానులే. ఏ రజని, 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 ఆగో. ఎందుకంత తొందర? చేపల పులుసే కదా, నేను చేసి పెడతానులే. నువ్వు హాయిగా రెస్ట్ తీసుకో, సరేనా? అక్క, నువ్వేం అనుకోవడం లేదు కదా? అనుకోవడానికి అవకాశం లేదులే. సరే, నా చేతులతో నేనే చేపల పులుసు చేసి నిన్ను పిలుస్తాను, ఓకేనా? నీ సొక్కాయ చూడు, నీ సొక్కాయ చూ. నాగమ్మ, ఏంటండి ఆడు చూడు. ఏమైంది నాగమ్మక్కయ్యక, ఏమైనా దెయ్యం పట్టిందా ఏందే? మహారాణిలో తిరగాల్సిందే, ఆ ఇంట్లో ఈ ఇంట్లో పనిచేసుకునే దానిలాగా ఏంది ఆ పనుల? చిచ్చి, నీ సువాసన. నాకు అదే అర్థం కావట్లేదు. పదండి, చూద్దాం. వదినా, ఇవన్నీ నువ్వు చేస్తున్నావేంటి? పని వాళ్లతో చేయించొచ్చు కదా. రజనీకి సొంత మనుషులు చేస్తేనే రుచిగా ఉంటుందంట, అందుకే నేనే చేస్తున్నాను. నన్నేమన్నా సాయం చేయమంటావా? వద్దు ధను, ఈ పనులన్నీ నేనే చేయాలి, నువ్వు వెళ్ళు. పోనీ, నేను. సరే సరే సరే. సుధా, మురళి, త్వరగా రండి. అత్తయ్య, మా వదిన చూడండి ఎంత కష్టపడిపోతుందో. అవి నీలా చూస్తూ ఉంటే నా రెండు కళ్ళు చాలట్లేదు. దినా మీ వదినకి బాగా తిక్క కుదిరింది వరమ్మా. Thank you.
నాగమ్మా, ఈ వంట పనులన్నీ నువ్వు చేస్తున్నావేంటి? మేమంతా ఉన్నాం కదా. ఇది నేనే చెయ్యాలత్తయ్య గారు. నువ్వే చెయ్యాలా? ఎందుకు? ఇంకెందుకు? పాప ప్రక్షాళన కోసం. ఏమన్నా? ఏం లేదత్తయ్య గారు, ఈరోజు నా చేత్తోనే వండి పెట్టాలని అనిపించింది, అందుకే. పైగా రజనీ కూడా నా చేత్తో వండిన చేపల పులుసు తినాలని అనిపించిందని చెప్పింది, అందుకే చేస్తున్నాను. ఏంటో, ఈ అమ్మాయి నాకు అర్థం కాదు. వదిన, చూచూడు, నాగమ్మ గారు చెమటలు తుడుచుకుంటూ ఎలా కింద మీద పడుతున్నారు. ఎప్పుడు తల పొగరుతో మెడిసి పడేది, ఇప్పుడు చూడు తల వంచుకుని ఎలా వంటలు చేస్తుందో. అంతే కదా అన్నయ్య, ఎగిరెగిరి పడే వాళ్ళకి ఏదో ఒక రోజు ఇలాంటి దుస్థితే పడుతుంది. బాగా చెప్పావు సుధా.